ఈ హిజాబ్ అంశమే చూస్తే ఇది నిజానికి ఇప్పుడు అవసరమా అనేది చాలామంది వేస్తున్న ప్రశ్న. త్వరలోనే ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 18 సంవత్సరాల దాదాపుగా ఉన్నటువంటి యువతను పోలరైజ్ చేయటానికి హిందువుల సంఖ్య ఎక్కువ కాబట్టి 80% ఆఫ్ ది పాపులేషన్ హిందువులు కాబట్టి హిందూ యువతని గనక పోలరైజ్ చేస్తే వాళ్ళ ఓట్లు నిక్కచ్చిగా పడి అధికారంలోకి వస్తామన్నటువంటి ఆలోచనతోనే ఈ వివాదం ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారనేది అర్థమవుతోంది. ముందు ఒక ఉడిపి జిల్లాలో రాష్ట్ర రాజధాని బెంగళూరుకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రీ యూనివర్సిటీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు 20 మంది వాళ్ళు హిజాబ్ ధరించి వెళ్తే అందులో హిజాబ్ను తీసేయమని అంటే దాదాపుగా 14 మంది హిజాబ్ తీసేసి క్లాసులోకి వెళ్ళారు. 6 మాత్రం మేము తీయము, ఇది మా యొక్క మతపరమైనటువంటి సింబల్, దీన్ని మా హక్కుగా మేము దీన్ని వదిలేదు లేదని వాళ్ళు నిరసన వ్యక్తం చేసి అది మీడియా వాళ్ళు చూడటము, తర్వాత అది ఇతర విద్యా సంస్థలు కూడా పాకటము, ఆ ఊళ్ళో ఉన్నటువంటి విద్యా సంస్థలు కాకుండా కర్ణాటక రాష్ట్రం అంతా వ్యాపించటము, ఇప్పుడు దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించడం జరిగింది. దేశంలోనే కాకుండా మనం వెంటేంటంటే బహ్రెయిన్ పార్లమెంట్లో దీని మీద చర్చ వచ్చిందని, అమెరికా ఇతర పశ్చిమ దేశాలు దీని మీద ఆక్షేపణ తెలియజేస్తున్నాయని, అలాగే కువైట్ ఎంబసీ భారతీయ ఎంబసీ ఎదుట నిరసన వ్యక్తమవుతున్నాయని, అలాగే ఇరానీయులు కూడా భారత ఎంబసీ ఎదుట వాళ్ళ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, అందులో కర్ణాటక విద్యార్థిని ముస్కాన్ ఖాన్ అనేటువంటి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆ విద్యార్థిని చిత్రాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారని ఆమెను చాలా ప్రశంసిస్తున్నారని తెలిసింది. ఆమె తను చెప్పింది ఏంటంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వివాదాన్ని మా క్లాసులో మా కాలేజీలో 80% మంది ఇతర మతాల వారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని. అంటే మన సంస్కృతి ఏంటంటే చాలామంది మరీ అతివాదులు తప్ప పరమత సహనాన్ని కోరుకునేవారు, శాంతిని కోరుకునేవారు, అందరి హక్కులు కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవారు. నేను ఈ వివాదం వచ్చినాక నేను వృత్తిపరంగా నాకు నా దగ్గరకు వచ్చేటువంటి నా పేషెంట్స్ని మా ఉద్యోగులైన ఈ ముస్లిం యువతులను అడిగాను, నేను మీ ఉద్దేశం ఏంటి, ఇది దీని మీ వివాదం వచ్చింది కదా అంటే చాలా ఎంఫటిక్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మా రిలీజియస్ సింబల్, మేము ఎన్నో దశాబ్దాలుగా ఇది పాటిస్తున్నాం, మా అమ్మ పాటించింది, మా అమ్మమ్మ పాటించింది, నాయనమ్మ పాటించింది, ఇప్పుడు మేము ఇప్పుడు ఎందుకు మేము వదిలేయాలి, ఇది మా యొక్క అస్తిత్వ చిహ్నం అని వాళ్ళు ఎంఫటిక్గా చెప్పడం జరిగింది. మామూలుగా మనం దక్షిణాది ప్రాంతాల్లో మా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ముస్లిమ్స్ కూడా చాలా కలిసిమెలిసి జీవిస్తారు. ఈ సంఘర్షణలో వెలువట్టం అనేది ఎప్పుడు అసలు నేను చూడలేదు నా జీవితంలో. ఇప్పుడు 50 సంవత్సరాలు నేను కాకినాడలో ఉన్నాను, కాకినాడలో ఎప్పుడు కూడా అందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు. అయితే రామజన్మభూమి వివాదం తర్వాత అంతవరకు బురఖాలు వేసుకోలేని వాళ్ళు పేషెంట్స్ బురఖాలు వేసుకొచ్చేవారు హాస్పిటల్కి, అలాగే అబ్బాయిలు టోపీలు పెట్టుకుని కుర్తాలు వేసుకుని వచ్చేవారు. ఎందుకు ఇది వచ్చింది పరిణామం అని వాళ్ళతో మాట్లాడితే అవును మరి మా ఐడెంటిటీని మేము ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు, సో అందువలన మాకు అంటే లేని భావాల్ని, లేని సంఘర్షణని, లేని వైరుధ్యాల్ని, లేని వ్యతిరేకతల్ని ఈ పాలకులు తీసుకొస్తున్నారు. అయితే ఇది కేవలము మతమ యొక్క సింబలా లేక పేట్రియార్కీ సింబలా, పితృస్వామ్య సింబల్ అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే ముస్లిం దేశాలు అన్నింటిలో కూడా ఇది బై రూల్ బై లా లేదు, కొన్ని దేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి లేకపోతే పనిషబుల్ అని శిక్షార్హులు అని ధరించిన వాళ్ళు, కొన్ని దేశాల్లో కేవలము రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మత సంస్థలు అలాగే కుటుంబాలు ప్రెషరైజ్ చేస్తున్నాయి మహిళల్ని ధరించమని. చాలా కొద్ది దేశాల్లో మాత్రమే
యువతలకు వారిష్ట ప్రకారం ధరించవచ్చు అనేటువంటిది ఇస్తాము. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళకి ఇష్టమైతే ధరిస్తారు, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు పాలకుల యొక్క వాళ్ళ యొక్క కుతంత్రాలు, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమైనప్పుడు కూడా ప్రజలకు కావాల్సింది, విద్యార్థులకు ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం, వాళ్ళు జీవితంలో పైకి ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాలు. వీటి కోసం మతాలతో సంబంధం నిమిత్తం లేకుండా అందరి విద్యార్థుల తల్లిదండ్రులు పోరాడవలసినటువంటి అవసరం ఉంది. విభజించడం వల్ల, మనం విడివిడిగా ఉండటం వల్ల మనం ఏమీ నెరవేర్చుకోలేమన్నటువంటి ఆలోచన అందరికీ ఉండి, సమైక్య పోరాటాలే మాత్రమే ఫలితాలు ఇస్తాయి అనేటువంటి ఒక అవగాహనతో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ హిజాబ్ అయింది, రేపు ఇంకోటి ఉంటుంది, మేము ఎందుకు ఊరుకోవాలి అనేటువంటి భావన ఉంది ఇప్పుడు. అలాగే ఇతర మతాల గుర్తులు కూడా ఉన్నాయి కదా, మీరు గాజులు వేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, రకరకాల మంగళసూత్రాలు, మెట్టెలు ఇవన్నీ ధరిస్తారు కదా, వాటికి లేని అబ్జెక్షన్ మాకు ఎందుకు? వాళ్ళు సమర్థించే వాళ్ళు చెప్తుంది ఏంటి, క్లాసులో అందరూ సమానంగా కనపడాలి, తర్వాత వాళ్ళ ముఖాలు కనపడాలంట. ముఖాలు కనపడకపోతే అలాగా ఎవరు అక్కడ ఉన్నారు, వాళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా పాఠం, ఇంకా వేరే ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా అనేది కావాలి. కాబట్టి చేస్తున్నాము, బ్యాన్ చేస్తున్నాం అనేది. బ్యాన్ చేయటం అనేది ఆలోచన పరులు ఎవరూ కూడా దీన్ని సమర్థించరు. ఖచ్చితంగా ఇది గ్రహించవలసినటువంటి విషయం. వాళ్ళ యొక్క మత సింబల్ అవనివ్వండి, పేట్రియార్కల్ సింబల్ అవ్వండి, వాళ్ళ చాయిస్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళు అనేక దశాబ్దాలుగా పాటిస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళు పాటించదలుచుకుంటే పాటించనివ్వాలి. దాన్ని బ్యాన్ చేయటం వల్ల ఒరిగేది ఏమి లేదు. అసలు ఇది ఇష్యూ కాదు, ఇష్యూ కాని విషయాల్ని పైకి తీసుకొస్తారు. ఎప్పుడైతే వాళ్ళు పాలనాపరంగా వైఫల్యం చెందుతారో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతారో, ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారో, అప్పుడు ఇలాంటి విషయాలన్నీ పైకి తీసుకొస్తారు. ఈరోజు మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలు, అత్యాచారాలు మానవ జాతి సిగ్గుపడేటటువంటి అంత దారుణంగా ఉన్నాయి. అలాంటి వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా అటు పాలకులు కానీ, ఇటు న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, జెండర్ సెన్సిటివిటీ అనేది లేకుండా మహిళల యొక్క సమస్యల్ని అసలు ఏమి పట్టించుకోనంతగా ఉంది. దాని మీద దృష్టి పెట్టాలి. హిజాబులు కాదు, బుర్ఖాలు కాదు, నిఖాబులు కాదు, వీటిని పైకి తీసుకొచ్చే వివాదాలు చేయవలసినటువంటి అవసరమే లేదు, చేయకూడదు. వాళ్ళ హక్కులను కాలరాయటమే. అలాగే దీన్ని ఒక సాగదీసి ఒక విషయం చేయకూడదు. ఏది అవసరమో దాని మీద ఆ హక్కుల కోసం సమైక్యంగా పోరాడవలసి మనకి రాజ్యాంగం రచన చేసిన అంబేద్కర్ గారు ఈ మతాలు కులాలు వీటి పరంగా రిజర్వేషన్లు ఉండాలి అని, 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలని అప్పుడు చెప్పడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు ఏమీ 10 సంవత్సరాలు కాదు కదా, 75 సంవత్సరాలైనా ఏమీ సాల్వ్ కాదు. వాళ్ళ జీవితంలో ఎదగటానికి కదా ఆ రిజర్వేషన్లు అని ఇచ్చింది. రిజర్వేషన్లు పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు ఎదగటానికి సహకరించిపోగా, వాళ్ళని ఒక ఓటు బ్యాంక్గా తయారు చేసి ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంచేటువంటి ప్రయత్నాలు ఇప్పటిదాకా జరిగినాయి. సో మతపరమైనటువంటి, కులపరమైనటువంటి రిజర్వేషన్లు అనేవి వాళ్ళు ఒక స్థాయికి ఎదిగేదాకా బహుశా అవసరమేమో అని నేను అనుకుంటున్నాను. హిజాబ్ అనేది ముస్లింలకి కానీ హిందూ ఆడపిల్లలకు కానీ రక్షణ ఏమి ఇవ్వలేదు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి విష సంస్కృతి సమాజంలో చెమ్మబడుతుంది. దాని ప్రభావంతో చాలా దారుణమైనటువంటి, క్రూరమైనటువంటి పనులు జరుగుతున్నాయి. మీరు అందరు కూడా వినే ఉంటారు, ఆన్లైన్ సేల్ ఆఫ్ ది ముస్లిం ఉమెన్. ఆన్లైన్ సేల్లో స్త్రీ యొక్క అవయవాల్ని, స్త్రీ యొక్క జననాంగాల్ని, స్త్రీ యొక్క బ్రెస్ట్ని సేల్లో పెడుతున్నారు. ఎవరు వాళ్ళు, ఎవరైతే వాయిస్ రీచ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, అలాంటి వాళ్ళని
ఆన్లైన్ సేల్లో పెడుతుంటే వాళ్ళు అవమానంతో డిప్రెషన్కి, యాంగ్జైటీకి, ఇలాంటి మానసికమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నారు. ఇది ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ హిజాబులు, ఏ వృఖాలు వాళ్ళని, ఆడపిల్లల్ని కాపాడగలుగుతాయి? ఇలాంటి సంస్కృతి ఇంకా పెచ్చదలుతోంది. సో భావ విప్లవం రావటము, సామాజిక పరివర్తన రావటము అంత తేలికైన విషయం కాదు, అంత తొందరగానూ జరగదు. అయితే కొంచెం ఆలోచన పరులైనటువంటి వాళ్ళు, ఇతరుల యొక్క, సమాజం యొక్క మంచి కోరేవారు సమైక్యంగా ప్రయత్నం చేస్తే నెమ్మదిగా అయినా పరివర్తన జరుగుతుంది. అలాగే ఇలాంటి విషమైన పూరితమైనటువంటి వెబ్సైట్స్ని కానీ ఇంటర్నెట్లు కానీ వీటన్నిటినీ నిషేధించేలాగా కూడా ప్రయత్నాలు జరగాలి. అసలు ఉద్యమాలు జరగటం అనేది, ఇప్పుడు రైతు ఉద్యమం చూసినా కొంత ఆశ వచ్చింది. చాలా కొన్ని సంవత్సరాల నుంచి పటిష్టమైనటువంటి ఉద్యమాల్ని చూడటమే కరువుగా ఉంది. మామూలుగా మా లెవెల్లో, అంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఒక ఊర్లో ఒక ఏమైనా ప్రశ్నించాలంటే ఒక 20-30 మంది పోగు పడిపోయి చాలా హడావుడి చేసి ప్రశ్నించి అది జరగకుండా చేసేలాగా చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్రశ్నించడం భయంగా ఉంది, మాట్లాడటం భయంగా ఉంది, ప్రశ్నిస్తే దేశద్రోహంగా ఉంది, ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణం. ఈ వాతావరణంలో ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, భద్రత కరువైంది. అంచేత సామాజిక పరివర్తన తీసుకురావడానికే ప్రయత్నం జరగాలి. మరి అది అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, అంత త్వరగా అయ్యేది కాదు. అయినా కూడా మనం ఆశ కోల్పోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలని నేను భావిస్తున్నాను. హిజాబ్ వల్ల రక్షణ వస్తుందనేది ఏమి రూఢియం లేదు. మనం చూస్తున్నాం కదా సమాజంలో, హిజాబ్ వల్లే రక్షణ రాదు, అదొకటి. అయితే క్లాస్ రూమ్స్ లో ఎందుకు నిషేధిస్తున్నారనే దానికి కొంతమంది చెప్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పినట్టే ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది కదా, మరి హిజాబ్ అవసరం ఏంటి, తీసేయాలి కదా అని. సరే, ఈ వాదన కూడా సరైంది అనుకున్నా కూడా, ఇది బలవంతాన ఒక ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ప్రత్యేకమైన మోటివ్ లో జరగటమే ఆక్షేపణ. ఇది మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఎలక్షన్లు వచ్చే సందర్భంలో కేవలం హిందూ న్యూ ఓటర్స్ ని పోలరైజ్ చేయడానికి ఇది ఉపయోగిస్తున్నారు అనేది ఒకటి. సో మైనారిటీస్ ని మార్జినలైజ్ చేయడానికి, ఐసోలేట్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంగా దీన్ని మనం అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది ఆలోచనాపరులు భావిస్తున్నారు. సో హిజాబ్ రక్షణిస్తుందని, పూర్తి రక్షణిస్తుందని వాళ్ళ భావన. అయితే ప్రస్తుత సమాజంలో ఏది రక్షణ ఇవ్వట్లా, అసలు ఎక్కడ రక్షణ ఉంది? సమాజంలోనే కాదు, ఇంట్లో రక్షణ ఉందా? ఇంట్లో రక్షణ లేదు, స్కూల్స్లో రక్షణ లేదు, బయట రోడ్ల మీద రక్షణ లేదు, పనిచేసే చోట రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేదు. సో కొత్త కొత్తవి వస్తున్నాయి, కొత్త కొత్త మన స్త్రీల యొక్క సమస్యలు, స్వరూపాలు మారిపోతున్నాయి, స్వభావం మాత్రం అలాగే ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఆన్లైన్ సేల్ ఆఫ్ ది ఉమెన్స్ జెనిటేలియా, బ్రెస్, ఇదెంత దారుణమైనటువంటి విషయం. వాళ్ళ యొక్క మార్ఫింగ్ చేసి, వాళ్ళ ముఖాలను చూపించి, వాళ్ళ సమాజంలో అవమానపరిచి, ఇదెంత క్రూరమైనటువంటి విషయం. సో హిజాబ్ గురించి అంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ చేస్తున్నారు. హిజాబ్ వల్ల ఏమీ రక్షణ వచ్చేస్తుందనేటువంటి భ్రమ అక్కర్లేదు. ఒకప్పుడు స్త్రీలు చదువుకుంటేను, సంపాదన పరులైతేను వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశించేవాళ్ళం. కానీ అది కరెక్ట్ కాదని నిరూపితమైపోయింది. ఇప్పుడు చాలామంది స్త్రీలు చదువుకున్నారు, అంటే ఇప్పటికీ నిరక్షరాస్యుల్లో 200-200 మంది ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా చాలామంది చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదన పరులు అయ్యారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదు. వాళ్ళ సంపాదన మీద అధికారం వాళ్ళ తండ్రులతో, భర్తలతో, కొడుకులతో అవుతాం తప్ప వాళ్ళది కాదు. సో కేవలం ఆర్థికమైనటువంటి స్వాతంత్రం కూడా స్త్రీల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వలేవు. వాళ్ళు ఇండిపెండెంట్ ఎంపవర్మెంట్, అంటే తమకు తాము సాధికారులైతే తప్ప, భావాల్లో, ఆలోచనల్లో, ధైర్యంలో సాధికారులైతే తప్ప
వాళ్ళ జీవితాలు బాగుపడవు. అలా సాధికారులు అవ్వటానికి కొంత ప్రగతిశీల భావాలను మగవారు ఆడవారు కూడా. మీరు మేడం అన్నట్లు పురుషులు శత్రువులు కాదు, వాళ్ళు కూడా పురుష పితృస్వామ్య సంస్కృతికి బందీలు. వాళ్ళు కూడా దానిలో ఒక ఆ చట్టంలో భాగమైపోయి ప్రవర్తిస్తున్నారు. సో అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మన సమాజం మనం మార్చుకోవాలి. మన మగ పిల్లలు మన పిల్లలు, అలాగే ముస్లింలు కూడా మన వాళ్ళు, క్రిస్టియన్స్ మన వాళ్ళు. వేరే ఎక్కడి నుంచో ఇంకో గ్రహం నుంచి వచ్చి ఊడిపడలా. ఇంకొక మతం వాళ్ళైతే వాళ్ళని టెర్రరిస్ట్ గాను, దుర్మార్గులు గాను, హంతకులు గాను చిత్రించడం అనేది, ఒక బ్రాండ్ వేసేయటం అనేది కూడా సబబు కాదు. మనం ఇక్కడ ఈ ఈ సమాజంలో శాంతిగా సంతోషంగా ఎలా బ్రతకటం అనేది ఆలోచించాలి తప్ప, ఒకళ్ళనొకళ్ళు సంఘర్షించుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుతూ బ్రతకటం అనేది మానవ లక్షణం కాదు అనేది మనం గ్రహించితే కొంతవరకు మన ప్రయత్నం మనం చేయగలుగుతాం.